నా తెలుగు బంధువులకు స్వాగతం. నేను మీ జాగవర్ కుమార్. ఈ వీడియో చూసే ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా బిగ్ క్యాట్స్ కి సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ అబౌట్ లో డీటెయిల్స్ ఉంటాయి. దయచేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. అయితే వీడియో ఏంటంటే మళ్ళీ స్టార్ట్ చేసాం వర్క్. సెకండ్ ఎన్క్లోజర్ लाइन की टाइगर की सेकंड एनक्लोजर प्लस रेस्टोरेंट मल्ल स्टार्ट पनी मटेरियल चला हाई एक्सपेंसिव मटेरियल इकडन वन बाय वन अपडेट इतना ओके ना लाइन टाइगर कोसम मटेरियल दिप्पिंचानु चूडंडि इदि चाला लावुदि चाला स्ट्रांग वर्क स्टार्ट अयिंदि लाइन टाइगर कोसम ओके इंका चूपिस्तानु इदंता मटेरियल कलरिंग चेस्तुन्नारु अक्कड कूडा ఇది చూడండి ఇది అర మీటర్ గుంత తవ్వారు ఇక్కడ ఇటుకులు సిమెంట్ వస్తది అంటే మన పులి సింహం లైన్ టైగర్ తవ్వుకొని వెళ్ళిపోకుండా ఇక్కడ మెటల్ సిమెంట్ వస్తది వర్క్ జరుగుతుంది ఆల్్రెడీ ఆ చివర దాకా రేపు ఇంకా స్తంభాలు వస్తాయి చూసారా అంత స్తంభాలు లేచిపోయి ఆల్రెడీ లాస్ట్ వరకు ఇదిగో రెస్టారెంట్ లోపల వస్తది రెస్టారెంట్ రూమ్ గ్లాస్ రూమ్ అంటే చూడండి ఇక్కడ నుంచి ఇలా 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 వచ్చి ఎక్కడ దాకా ఇక్కడ దాకా గ్లాస్ రూమ్ వస్తది అలాగే అక్కడ కూడా సేమ్ అక్కడ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గ్లాస్ రూమ్ రెండు గ్లాస్ రూములు మళ్ళీ ఫ్రంట్ ఒక గ్లాస్ రూమ్ వస్తది ఇది ఇప్పటివరకు అప్డేట్ మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ చూపిస్తాను జరుగుతుంది వర్క్ ఈ రోజు అప్డేట్ ఇంత దాకా వచ్చింది వీటికి మెష్ వస్తది ఇప్పుడు చూసారా లావ్ పెట్టిస్తున్నాను వాటికంటే లావ్ చాలా గట్టిగా పెట్టిస్తున్నాను అక్కడ కూడా లావ్ పెట్టాం అక్కడ నుంచి మళ్ళీ Yeah.
ఇంత దాకా వచ్చింది. రేపు నిలబెడతారు, సిమెంట్ రేపేస్తారు. ఓకే మరి, ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇంకో రోజు అప్డేట్ చూసుకుందాం. ఈరోజు అప్డేట్ చూద్దాం. సబరేనా బోన్ తీసేసాం. లోపల కనపడుతుందా? సబరేనా తీసేసాం బోను. ఎందుకంటే ఒక 100 అడుగులు ఐరన్ కలిసి వస్తుంది, చాలా డబ్బులు కలిసి వస్తాయి. ఆ ఐరన్ ఇక్కడ వాడుకోవచ్చు. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత సబరేన అందాక దీంట్లో ఉంటుంది. ఏంటి ప్రాబ్లం ఏముంది? లైన్ టైగర్ రావడానికి ఇంకా టైం పడుతుంది కదా. ఆ లోపల అందాక సబరేన దీంట్లో ఉంటుంది. ఇదిగోండి లేచి పని స్తంభాలు ఇక్కడ కూడా. పూర్తిగా స్తంభాలు లేచుకొని ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ దాకా అనుకున్నట్టుగా ఇక్కడ కూడా, ఇక్కడ కూడా, ఇక్కడ నుంచి అక్కడ దాకా రూమ్, గ్లాస్ రూమ్. స్తంభాలు లేచిపోని ఎన్క్లోజర్ ఐరన్ అది ఇది అప్డేట్. ఈరోజు అప్డేట్, మళ్ళీ రేపు అప్డేట్ అప్డేట్ చేస్తాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత అప్డేట్ ఇస్తున్నాను. ఇంత దాకా వచ్చింది వరకు చాలా అయిపోయిందిలేండి, చాలా డెవలప్ అయింది వరకు, చాలా వరకు వచ్చేసింది. ఇదిగోండి లేచినాయి స్తంభాలు లేచినాయి. ఇంకా వీటికి మెష్ అన్నీ చాలా వరకు వచ్చింది. అది అక్కడ కూడా తీస్తారు కదా, చాలా వరకు అయిపోయింది. పైన వస్తుంది, పైన లాస్ట్ వరకు వచ్చేసింది. ఇప్పుడు మనకి ఇటుకలు దొరకట్లేదు. ఇక్కడ యుద్ధం వల్ల ఇటుకలు సిమెంటు చాలా రేట్ ఉంది. రోజు చూస్తున్నాను, ఏదో షేర్ మార్కెట్ చూసినట్టుగా రోజు వెతుకుతున్నాను ఇటుకల కోసం. కొత్త ఇటుకలు కొనాలంటే చాలా రేట్ ఉందండి. కొత్త ఇటుకలు కొనాలంటే దగ్గర దగ్గర 8 లక్షల రూపాయలు ఉన్నాయి మనకు కావాల్సిన ఇటుకలు. నాకు 3000 ఇటుకలు కావాలి. ఆ దగ్గర ఆల్రెడీ 1000 వరకు ఉన్నాయి. ఇక్కడ ఈ రూమ్ కట్టిస్తానికి రెస్టారెంట్, అక్కడ నుంచి అక్కడ నుంచి అక్కడ దాకా రెస్టారెంట్ వస్తుంది. ఇది పొడుగు 12 మీటర్లు, లెంత్ వచ్చి పొడుగు 12 మీటర్లు, లెంత్ వచ్చి 6 మీటర్లు. మొత్తం ఇదంతా కలిపి ఇటుకలు 4000 ఇటుకలు కావాలి. 1000 ఆల్రెడీ ఉన్నాయి కొన్నాను, ఇంకా 3000 ఇటుకలు కావాలి. ఆ 3000 ఇటుకలు కొత్తవి కొనాలంటే దగ్గర దగ్గర మీకు $10,000 వరకు అవుతుంది. పాతి వెతుకుతున్నాను, ఆల్రెడీ యూజ్డ్,
పడగొట్టే స్నీళ్ళు దగ్గర నుంచి పాతి అడుగుతున్నాను. పాతి అయితే మీకు ఒక 1,52,00,000 అవ్వచ్చు. వాటి కోసం వెతుకుతున్నాను, దొరికితే మరి బాగుంటుంది, దొరికితే చాలా బాగుంటుంది. దొరకట్లేదు ఎక్కడ, ఇసుక ఇటుకు యుద్ధం వల్ల ఎక్కడి నుంచి రావట్లేదు. సో చాలా రేట్ ఉంది, హై ఎక్స్పెన్సివ్. సో ఇంత దాకా వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ అప్డేట్తో కలుద్దాం. ఇప్పుడు ఇటుకలు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అప్డేట్తో కలుద్దాం. ఈరోజు అప్డేట్ చూద్దామా, ఎన్క్లోజర్ ఇంత దాకా వచ్చిందండి. ఇక్కడ దాకా అయింది, ఇక్కడ కూడా మెష వస్తుంది పైన కూడా, చూసారా చాలా స్ట్రాంగ్ లావు పాటి. యాక్చువల్గా ఇది లైన్ టైగర్ కానీ కట్టిస్తున్నాను, కానీ ఇది బాగుంటే కనుక మన యాషా సభ్యురాలు ఇక్కడికి మార్చి లైన్ టైగర్ని ఇక్కడ పెడదాం. ఎందుకంటే ఇది ఓసలు ఇలా ఉన్నాయి కదా, సో ఇది 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 టైగర్కి లైన్కి అయితే పనికి వస్తుంది, ఫేస్ దీంట్లోకి దూరదు. ఇది యాషా సభ్యురాకు బాగుంటుంది, ఒకవేళ మారుద్దాం, ఒకవేళ బాగుంటే కనుక లైన్ టైగర్ని దాంట్లో పెట్టి యాషా సభ్యురాని ఇక్కడ పెడదాం. చూద్దాం, లైన్ టైగర్కి ఇంకా టైం ఉంది, పరిస్థితులు ఎలా ఉంటే చెప్పలేం కదా. తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తాడంట, మనం అనుకుంటాం నెరవేరాలి కదా అన్నీ. చూద్దాం పరిస్థితులు బట్టి. ఇంతదాకా అయితే వచ్చింది ఎన్క్లోజరు, ఇంకా పైన కూడా వస్తుంది. ఇవి తయారు చేస్తున్నారు కదా పైకి, పైన కూడా వస్తుంది. ప్రస్తుతానికి ఇది కంప్లీట్ అయిన తర్వాత లైను టైగర్ వచ్చే లోపల సబ్రిన ఇందులోను యాషన్ దాంట్లోనే పెడతాను. ఇప్పుడు మీకు రెస్టారెంట్ గ్లాస్ రూమ్ చూపిస్తాను, ఎక్కడ వస్తుంది గ్లాస్ రూమ్. ఇది గ్లాస్ రూమ్ ప్లేస్ అండి, అది చూసారు కదా బేస్మెంట్ చేస్తున్నారు. ఇది బేస్మెంట్ చేస్తుంది, ఇదంతా తవ్వింది బేస్మెంట్స్ కోసమే. అలా వస్తుంది అలాగ. ఇటుకు చాలా రేటు ఉంది అక్కడ, ఇసుక ఇటుకు దొరకట్లేదు ఈ యుద్ధం కారణంగా. ఇటుకు చాలా రేటు ఉంది, ఆల్టర్నేటివ్ ఇటుక ఏదైనా వెతకాలి, ఎందుకంటే ఇటుకు అంత రేటు మనం భరించలేం. ఎందుకంటే ఒక్కొక్క ఇటుకు $2 to $5 ఉంది, కొత్త ఇటుక అయితే $5 వరకు ఉంది. పాతకి మనం కూలిపోయిన ఇళ్ళు యుద్ధంలో దెబ్బతిని కూలిపోయిన ఇళ్ళ దగ్గర ఉంటే $2 ఉంది. పోనీ పాతది క్యాలిక్యులేట్ చేసుకున్నా $10 to $20, 100 to $200 అంతే కదా, పాతి క్యాలిక్యులేట్ చేసుకున్నా. మరి మనకు కావాల్సింది 6,000 to 7,000 ఇటుకలు కావాలి, అంటే $12,000 ఓన్లీ ఇటుకలకే అవుతుంది. ఏది పాత ఇటుకలు, కొత్తవి కాదు. కొత్తవి అయితే 10 ఇటుకలు 50, 100 ఇటుకలు 500, 1,000 ఇటుకలు 5,000, 30,000 అవుతుంది. $30,000 పైనే మనకు కావాల్సింది, 6,000 పైనే. సో అంత రేటు మనం పెట్టుకోలేం, అంత రేటు మనకు లేదు, అంత సీన్ మనకు లేదు. సో అందుకు ఇటుకలు కాకుండా ఆల్టర్నేటివ్ చెక్కతో కట్టిద్దామని చూస్తున్నాను. ఎందుకంటే మనకు వింటర్లో కూడా బాగా వేడిగా ఉండాలి కదా, సో చెక్కతో అయితే దగ్గర సగం పైన తగ్గుతుంది, చెక్కతో కట్టిద్దామని చూస్తున్నాను. చూద్దాం ఇప్పుడు దీనికి మధ్యన గ్లాస్ వస్తుంది, క్లియర్గా చెప్తున్నాను. దీనికి మధ్యన గ్లాసు, మిగిలినంతా రూము. అలాగే ఇక్కడ కూడా దీనికి మధ్యన గ్లాస్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, దీనికి మధ్యన గ్లాస్, ఇదంతా గ్లాస్ వస్తుంది. అలాగే అక్కడ కూడా ఇదంతా గ్లాస్ వస్తుంది. సో ఆ గ్లాసులోంచి ఈ రూమ్లో ఉండి జనాలు గ్లాసులోంచి చూస్తూ ఉంటారు అన్నమాట. చక్కగా మ్యాక్సిమం నేను మరి
భగవంతుడి దయ వల్ల అన్నీ కులి కదిరి అన్నీ కుదిరితే కొంచెం అందరం మరి చెయ్యేసి నన్ను లేపితే అన్నీ కుదిరితే సబరీనా బర్త్డే ఆగస్టు 18 అప్పటికే ఓపెన్ చేద్దామని చూస్తున్నాను. కాకపోతే ఆగస్టు 21 ఓపెన్ చేస్తాను. ఒకవేళ కాకపోతే 20-25 నెలాఖరికి ఆగస్టు నెలాఖరికి ఓపెన్ చేద్దాం ఒకవేళ కాకపోతే. సో అది ప్లాను. ఇంకా నెక్స్ట్ అప్డేటు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను. ఇంతవరకు అయితే అప్డేటు ఓకే. మరి ఉంటాను, కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. నేను చాలా పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకున్నాను కదా, ఎండేంజర్డ్ యానిమల్స్ని మనం భావి తరాలకు చూపించాలంటే చాలా చిన్న ప్రాజెక్ట్ కాదు, ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్టులో మన వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా నా వెన్నంటే ఉండి నన్ను నడిపిస్తారని కోరుకుంటూ మీ ప్రేమ కోసం తప్పించే మీ జాగవర్ కుమార్, భారత్ మాతాకి జై, మేరా భారత్ మహాన్, వందే మాతరం, జై హింద్.